ఈ రాష్ట్రంలో సిమెంట్ ధరలు చాలా ఎక్కువ పెరగడం వల్ల ముఖ్యమంత్రి గారు మంత్రుల్ని ఒక కమిటీని ఏర్పాటు చేసి సిమెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పిలిపించి అదేవిధంగా బిల్డర్స్ సంబంధించినటువంటి అసోసియేషన్ కూడా పిలిపించి ఏ రకంగా ఉన్నాయి దాన్ని ఏ రకంగా రెగ్యులేట్ చేయాలా ఎందుకు ఈ రకంగా పెంచారనే దానిపైన ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా కూడా సిమెంట్ కంపెనీస్ రావడం జరిగింది. కొంతవరకు మేము ధరలు పెంచడం లేదు అనేటువంటి కన్ఫ్యూషన్గా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా సీఫామ్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ప్రభుత్వం నోటీస్ తీసుకురావడం జరిగింది. సీఫామ్కి సంబంధించి ప్రభుత్వం క్లియర్ కట్గా జిఎస్టీ వచ్చే లోపలనే జూన్ ఆఖరి నాటికి అంటే 30వ తేదీ జూన్ వరకు కూడా ఖచ్చితంగా కూడా సీఫాము మీరు అలౌ చేస్తారు. మేము సపరేట్గా కూడా డీలర్స్లో ఎక్కువ ఉన్నాయా లేదంటే వీళ్ళు ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి రేటు డిఫరెన్స్ ఉందా అనే దానిపైన కూడా ఒక సర్వే కూడా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా సిమెంట్ ఇండస్ట్రీస్ వాళ్ళు మాకు 2 రోజులు సమయం ఇవ్వండి, 2 రోజుల్లో మేము కూడా మాట్లాడుకొని వస్తాము, ఖచ్చితంగా కూడా మా సైడ్ నుంచి మేము తగ్గిస్తామని చెప్పడం జరిగింది. ఇటు సీఫామ్కి సంబంధించి ట్యాక్స్ పరంగా కూడా ప్రభుత్వం కొంత నష్టపోయినా మేము ఖచ్చితంగా కూడా ప్రజలకు అంటే ఏదైతే ఈరోజు సిమెంట్ ద్వారా గవర్నమెంట్కి అయితే క్లియర్ కట్గా గతంలో ఏ రేట్లు అయితే వాళ్ళు అగ్రిమెంట్లో ఉన్నాయో ఆ రేట్ల ప్రకారమే వాళ్ళు ఇస్తామని కూడా ఇప్పుడు కమిట్ కావడం జరిగింది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికి కూడా ఒక డెసిషన్ గతంలో తీసుకున్నాం. పంచాయతీరాజ్ వర్క్స్ కానీ, అంగన్వాడీ వర్క్స్ కానీ, హౌసింగ్ వర్క్స్ కానీ 230 రూపాయలకి ఒక పైసా కూడా పెంచడానికి వీల్లేదు. గవర్నమెంట్కి ఎంత అవసరం ఉంటే అంత సప్లై చేయడానికి అంగీకరించారు. అందులో సెకండ్ ఒపీనియన్ లేదు. ఆర్ఎన్బి వర్క్స్కి ఇప్పుడు ఇవ్వటం లేదు. మేము చెప్పాము రాష్ట్రం మొత్తం మీద ఆర్ఎన్బి వర్క్స్కి ఎంతైతే అవసరం ఉందో ఇండియన్టు ఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మా ఇండస్ట్రీ సెక్రటరీకి ఇస్తే 240 రూపాయలు చెప్తున్నాను ఆర్ఎన్బి వర్క్స్కి ఇవ్వమని చెప్పి చెప్పాం, దానికి కూడా ఒప్పుకున్నారు. దాంతోపాటుగా మనకు ప్రెస్టేజియస్ ప్రాజెక్టు పోలవరం డైరెక్ట్ కాంట్రాక్టర్కే 250 రూపాయలకి ఇవ్వమని చెప్పి చెప్పాం. ఈ 3 గవర్నమెంట్కి అవసరమైనటువంటి సిమెంట్ ఇవ్వడానికి అందులో సెకండ్ ఒపీనియన్లే. గతంలో ఏ నిర్ణయం తీసుకున్నామో దానికి కట్టుబడి ఉండి ముందుకెళ్తున్నాం. ఈరోజు మా డిస్కషన్లో వచ్చింది ఏమిటంటే వాళ్ళు కావాలని చెప్పి రేపు మనకి జూలై 1 నుంచి జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మనం సీఫామ్స్ కానీ ఒకవేళ మనం ఇస్తే వారు తప్పనిసరిగా ఆ ట్యాక్స్ రిడక్షన్ చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు సీఫామ్స్ ఈరోజు మీరు తీసుకోవడం లేదు కాబట్టి మేము రేటు పెంచుతున్నాం. సీఫామ్స్ ఇప్పుడు తీసుకుంటే చివరి దశలో ఉన్నాం కాబట్టి మాకు రిఫండ్ రాదని చెప్పి ఒక చిన్న మెలికి పెట్టారు. అసలు దానికి సంబంధమే లేదు. సీఫామ్స్ వన్స్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన తర్వాత అది మీకు సంబంధమే లేదు, అది గవర్నమెంట్ భరిస్తుంది. కాబట్టి దాని మీద కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మేము స్పష్టంగా అవసరం ఉంటే 60-70 కోట్ల రూపాయలు నష్టమైనా సరే మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల గురించి చాలా వరకు సిమెంట్ రోడ్లు ఒకే నెలలో ఎంత పెరగడమేనని బాధపడుతుంటే ముఖ్యమంత్రి గారు గ్రహించి చాలా సీరియస్గా ఇష్యూని తీసుకోమని చెప్పారు. మేము కూడా సీరియస్గా తీసుకొని వార్న్ చేసాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు 27వ తారీఖుకి మేము సీఫామ్స్ వల్ల మేము ఎంత అయితే రాయితీ ఇస్తున్నాం మీరు దానికి సమానంగా రాయితీ ఇచ్చి మీరు మేము కలిసి ఒక 60 రూపాయలు తక్కువ లేకుండా తగ్గించాలని చెప్పి ఒక ఐడెంటిఫికేషన్ ఇండికేషన్ వాళ్ళకి ఇచ్చాం.